నమస్తే అందరు, వెల్కమ్ టు ప్రవీణ్ డిటెక్టివ్స్ అన్నమాట. సో అందరికి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే మీకు ఈజీగా అర్థమైపోయి ఉంటుంది, వివో V21 5G ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, మీరు ఎందుకు కొనుక్కోవాలనేసి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఇంపార్టెంట్ ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇక్కడ చిన్నది క్వశ్చన్ అందరు, ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలో ఉన్న లింక్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను, మీరు వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఫోన్ స్పెక్స్ చూసుకుంటే, ఫోన్ ఫస్ట్ ప్రైస్ చూసుకుంటే 30,000 వస్తుంది ఫోను. అండ్ 8 GB ర్యామ్, 120 GB స్టోరేజ్ వేరియంట్ ఉంది. మీరు 32,000 రూపీస్కి ఏమంటారు 250 GB స్టోరేజ్ వేరియంట్ తీసుకోవచ్చు, కానీ 128 GB వేరియంట్ సరిపోతుంది. యావరేజ్ యూజర్కి అయితేనేమో బేసిక్గా ఫొటోస్కి అయితేనేమో 128 GB సరిపోతుంది. మీరు వీడియోస్ ఎక్కువ తీస్తారంటే ఇట్లా మీరు మైక్రోఎస్డి కార్డ్ తీసుకోవచ్చు, బెటర్ 512 GB మైక్రోఎస్డి కార్డ్ తీసుకోవడం వీడియోస్కి సరిపోతుంది. నా ఒపీనియన్లో ఏమంటారు 250 GB తీసుకోవడం కంటే కూడా 512 GB మైక్రోఎస్డి కార్డ్ తీసుకోవడం బెటర్. సో బేసిక్గా వాళ్ళు చూపించిన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఏమిచ్చారు, 7.39 mm అనమాట, చాలా సన్నగా ఉంటుంది. అండ్ ఎక్స్టెండెడ్ ర్యామ్ అనమాట, సో 3 GB 2 GB అంటే వీళ్ళది సపరేట్ ఒక ర్యామ్ ఉంది, సో రోమ్ని ర్యామ్లా కూడా కన్వర్ట్ చేసేసుకుంటుంది అనమాట. అండ్ 33 W ఫ్లాష్ ఛార్జింగ్ ఉంది వివో వాళ్ళది, 4000 mAh బ్యాటరీ అనమాట. సో 0 to 63%కి 60 to 50% ఛార్జింగ్ అయిపోతుంది 4000. సో బ్యాటరీ కెపాసిటీ కూడా తక్కువనే ఉంది, అండ్ ఛార్జ్ కూడా 33 W వాడి ఆబ్వియస్గా మీకు ఛార్జింగ్ బాగానే అయిపోతుంది. అండ్ వివో వాళ్ళు చెప్పినట్టు ప్రకారం సో E3 అమోలెడ్ డిస్ప్లే వస్తుంది అనమాట, 5G ఉంది. సో 5G కొద్దిసారి సింగిల్ డ్యూ అంటే 2 1 బ్యాండ్స్ 2 బ్యాండ్స్ ఉన్నాయి, ఎక్కువ బ్యాండ్స్ అయితే లేవు. ఇక్కడ చూసుకున్నా మీడియట్ డైమెన్షన్ 800 వస్తుంది అనమాట. మెయిన్ రియర్ కెమెరా కొద్దిసారి అయితేనేమో 64 MP నైట్ కెమెరా ఓఎస్తో పాటు వస్తుంది. అండ్ ఆల్సో సెల్ఫీ కొద్దిసరికి అయితేనేమో 44 MP ఓఐఎస్ నైట్ సెల్ఫీ కెమెరా వస్తుంది, విత్ ఎల్ఈడి ఫ్లాష్ వస్తుంది అనమాట. సో కెమెరా కూడా చూసుకుంటే రెండు సైడ్లో కూడా ఎల్ఈడి ఫ్లాష్ ఉన్నాయి, సో అది మీకు బెనిఫిట్ అవుతుంది. సో మీరు అనొచ్చు ఇంకొంచెం ఎక్స్ప్లెనేషన్ చేయాలంటే ఇట్లా మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ ప్రైస్ కేటగిరీలో వివో వాళ్ళు అయితే మంచి ఫోన్ అయితే తీసుకొచ్చారు అనేసి అయితే నా ఒపీనియన్. అండ్ 6.45 inches డిస్ప్లే ఉంది, చేతిలో పట్టుకోవడానికి కూడా ఎక్కువ బల్కి కూడా అనిపించదు అనమాట. ఇవే మీరు 6.5 నుంచి 6.5 వెళ్ళారు అనుకోండి, చేతికి బల్క్ అనిపిస్తే కొంచెం హెవీగా కూడా అనిపిస్తుంది. రిఫ్రెష్ రేట్ చూసుకుంటే 90 Hz రిఫ్రెష్ రేట్ ఉంది, 180 Hz స్మూత్ శాంప్లింగ్ ఉంది అనమాట, అంటే ఆ సాఫ్ట్వేర్ నుంచి బూస్టింగ్ అవుతుంది. అది ఒక్కోసారి గ్లిచెస్ వస్తాయి, ప్రాబ్లం లేదు. ప్రాసెసర్ కూడా అక్టోబర్ 2.4 GHz, 8 GB ర్యామ్ వస్తుంది, 128 GB స్టోరేజ్ అనమాట. హైబ్రిడ్ స్లాట్ అనమాట, సో ఒక ర్యామ్ ఒక ఎస్జి కార్డ్ పెట్టుకోవచ్చు, అంటే వన్ సైడ్. సో 3 కార్డ్ స్లాట్ వస్తుంది, 2 MP మ్యాక్రో వస్తుంది, అండ్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది. సెల్ఫీ గురించి ఏదో చెప్పుకున్నా, 44 MP వస్తుంది, అండ్ రియర్ కెమెరా 64 వస్తుంది ఓఎస్తోన. సో ఈ ప్రైస్ కేటగిరీలో దీనికి కాంపిటీషన్స్ ఉన్నాయా అంటే ఇట్లా ఎస్ కాంపిటీషన్స్ ఉన్నాయి. ఎంఐ నుంచి అమ్మ MI 11X ఉంది, సో అది 108 MP కెమెరాతో పాటు వస్తుంది. సో అది ఇది కంపేర్ చేసుకుంటే నా ఒపీనియన్లో ఓఎస్ ఉంది, ఫంటచ్ ఓఎస్ అవన్నీ చూసుకుంటే ఇట్లా వివో కొంచెం బెటర్ ఆప్షన్ అనిపిస్తుంది. కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ ఉంది అనుకోండి, కాదంటే లేదు, కానీ స్పెక్స్ కొంచెం ఎక్కువ ఇచ్చారు ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా. సో నా ఒపీనియన్లో ఫోన్ కొనుక్కోవాలి వద్దండి, ఆబ్వియస్గా ఫోన్ కొనుక్కోవచ్చు, మంచిగా ఉంది ఫోను. అండ్ కొంచెం నాకేమంటుంది డ్రాబ్యాక్స్ ఎంత కనిపించలే, అంటే ఆబ్వియస్గా మీకు బోల్ట్ వేర్స్ యాడ్స్ అవన్నీ వస్తాయి, అవి మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇంకోటి విషయం ఏంటంటే మర్చిపోయినా చెప్పడం ఏంటంటే, ఇది Android 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది, వీళ్ళు ఫంటా చాయిస్ బేస్ చేసుకుని అనమాట. సో ఫంటా చాయిస్ Android 11 బేస్ చేసుకుని వస్తుంది అనమాట అవుట్ ఆఫ్ బాక్స్లో. సో రిలీజెస్ ఆన్ May 6, 2021కి మీరు అప్పుడు ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట, లేకపోతే ఇక్కడ ప్రీ ఆర్డర్స్ ఉన్నాయి కూడా. సో ఇది వివో V21 5G ఫోన్ ఎందుకు మంచిగా ఉంది అనేసి వీడియో. వీడియో ఇట్లా నచ్చితే కంపల్సరీ లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.